సో టైం ఇవ్వడమే చాలా అదృష్టం అయిపోయింది మాకు. చాలా బిజీగా ఉన్నారు అనుకుంటాను షూట్స్ లో. అవును మా, మూవీ చేస్తున్నాను. ఓకే, బట్ ఒక సీరియల్ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఓటీటీ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నుండి మాట్లాడుకుందాము. పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? కరీంనగర్, రామగుండం. కరీంనగర్ మీది తినాలే, మాది తినాలి, మాది కరీంనగర్. ఓకే, సో ఏ ఇయర్ లో మ్యారేజ్ చేసుకున్నారు? ఫ్యామిలీ గురించి ఒకసారి. ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీ, నేను, చెల్లి, తమ్ముడు అనమాట. ఫైవ్ మెంబర్స్. నేనే ఇంట్లో పెద్దదాన్ని. ఓకే, 15 ఇయర్స్ కి మ్యారేజ్ చేశారు. హస్బెండ్ వచ్చేసి తాండూరు అనమాట, వికారాబాద్ దగ్గర. ఓకే, మేనబావ 2011 లో మ్యారేజ్ అయింది. అప్పటికి నా ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్. 15 ఇయర్స్ ఓకే, 15 ఇయర్స్ కి మ్యారేజ్ చేశారు. నాకు ఇప్పుడు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. ఓకే, సో హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హస్బెండ్ దుబాయ్ లో ఉన్నాడు. ఓకే, పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th క్లాస్, బాబు 6th, పాప 4th. ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఈ బాబు మా బాబు. అంటే చాలా మంది డౌట్స్ ఏంటంటే, ఎప్పుడు మీరే చేస్తారు, మీకు హస్బెండ్స్ లేరా? హస్బెండ్స్? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ అది, అంటే హస్బెండ్ లేడా అని కూడా అనరు, మీకు హస్బెండ్స్ లేరా అంటే ఇద్దరం చేస్తాం కదా, మా ఫ్రెండ్ నేను చేస్తాను కదా, ఆ పాయింట్ ఆఫ్ లో అంటారు అనమాట. మీకు హస్బెండ్స్ లేరా, పిల్లలు లేరా, ఎప్పుడు ఏంటి రోడ్ల మీద గంతులు అనే కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒకరోజు పిచ్చెక్కిపోయింది, ఏంటి మన సంతోషానికి మనం చేస్తున్నాం, ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ పేరెంట్స్ అందరు చూస్తారు, రిలేషన్ వాళ్ళు చూస్తారు, ప్రాబ్లం అయిపోతుందేమో అన్నట్టు. ఇంకా నేను ఒక కౌంటర్ అయితే ఇచ్చాను అనమాట, ఈ అబ్బాయి మా అబ్బాయి, మాకు పేరెంట్స్ ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఉంది, మాకు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఒక చిన్న కౌంటర్ ఇచ్చాను అనమాట. అప్పటి నుంచి ఇంతవరకు మళ్ళీ మెసేజ్ లు ఇంకేం లేవు. ఓకే, అందుకేనా మీరు కమెంట్స్ కూడా చాలా వరకు ఆఫ్ చేసినట్టున్నారు కొన్ని వీడియోస్ కి? జస్ట్ మొన్ననే రీసెంట్ గా ఆఫ్ చేశాను. ఓకే, ఎందుకు? దీని వల్ల? దీని వల్ల అంటే ఇప్పుడు మాకు ఇష్టమై మేము సోషల్ మీడియాకి వచ్చాం, కానీ మాకు ఇష్టం ఉందని చెప్పేసి ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకురాలేం కదా. ఇప్పుడు మాకు ఇష్టం ఉండాలి, మా హస్బెండ్ ని చూపించాలంటే నాకు ఇష్టం ఉండాలి ఫస్ట్. ఓకే, మీ హస్బెండ్ ని చూపించండి, మీ పిల్లల్ని చూపించండి, బట్ చూసే టైం వస్తే చూస్తారేమో. మీకు ఇష్టం కంటే ముందు వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి, హస్బెండ్ కైనా లేదా పిల్లలకైనా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు నార్మల్ గా ఏమండి ఒక వీడియో తీద్దామంటే ఏ హస్బెండ్ అయినా భార్యని కాదని లేడు, అంటే చిన్న చిన్న చిరాకులు వస్తూ ఉంటాయి కదా, మళ్ళీ ఇది ఈ వంక ఇంకా దేంతో పెట్టిద్దు అని భయంతోనన్నా చేస్తారు. కాకపోతే మాకు ఇష్టం లేదు, మా ఇష్టంతో మేము వచ్చాం. అలాంటి వీడియోస్ కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి సాల్ట్ వేయడం ఒకటి, కూరలో సాల్ట్ ఎక్కువ వేస్తే అది మూత పెట్టేసి మళ్ళీ హస్బెండ్ ని పిలిచి ఎక్కువ పడిపోయింది అని చెప్పి. మాకు ఇష్టం లేదు. ఇంతకు ముందు టిక్ టాక్ లో మా ఆయన నేను ఇద్దరం చేసేవాళ్ళము. ఓకే, బట్ ఇన్స్టాకి వచ్చిన తర్వాత నాకు ఇష్టం లేదు చూపించడం. ఓకే, బట్ నేను విన్నాను సమ్ హస్బెండ్ ఏదో ఉరేసుకోవడానికి ట్రై చేశారు అని, సమ్ ఏదో ఎమోషనల్ స్టోరీ ఉంది మీ వెనకాల అని ఒకటి విన్నాను. అదే నిజమే? అదేంటక్క? అది జరిగింది ఏంటి అంటే, వాళ్ళ ఫ్యామిలీస్ కి నాకు సంబంధం లేదు నిజానికి చెప్పాలంటే. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఏదో గొడవ పెట్టుకొని, నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, బాబుకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడేసుకొని, వాళ్ళు వాళ్ళు అరిసేసుకొని ఆ కోపంలో వెళ్ళేసి హ్యాంగింగ్ చేసుకున్నాడు. హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, నోట్లోంచి ఒక్కటే బ్లీడింగ్, అస్సలు ఆగట్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చనిపోయాడు, ఎందుకు తీసుకొచ్చారు, తీసుకెళ్ళి పోండి అని చెప్పేసి మా ఆయనని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం దాంట్లో వేయడానికి తీసుకెళ్ళారనమాట. నాకు అక్కడ చాలా హర్టెడ్ పెయిన్. లైఫ్లో నేను అనుకున్నది ఏంటంటే, ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అస్సలు రావద్దు. చిన్న చిన్న పిల్లలు, నిజానికి చెప్పాలంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఇంకా అప్పుడు అలా చేసుకున్నప్పుడు, నా ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్కి ఏంటి నాకు ఈ కష్టాలని చెప్పేసి మస్తు ఏడ్చాను. నేను కూడా చనిపోతానని లారీ కింద పడడానికి వెళ్ళాను. అన్నీ అలా జరిగిపోయినాయి. బేసికలీ మా హస్బెండ్ అయితే బతికొచ్చాడు దేవుడి దయ వల్ల. నిజానికి నాకు దేవుడు ఉన్నాడు అనిపించింది అప్పుడు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాము. వెళ్ళాడు కూడా, ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకా అలాంటి రోజులు నా లైఫ్ లో రావద్దని నేను కోరుకుంటాను. అలాంటప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎలా ఉండింది? నాకు ఎవ్వరు సపోర్ట్ అంటే ఏం లేదండి, నా ఫ్యామిలీ సపోర్ట్. మా అత్తగారు సపోర్ట్ అయితే అస్సలు లేదు. వాళ్ళు పైనుంచి అనడమే తప్ప
అసలు వాళ్ళు చేసింది ఇదంతా నిజాన్ని చెప్పాలంటే మాకు ఇదంతా చేయడం, నాకు మమ్మీ చెల్లి తమ్ముడు వీళ్ళు ముగ్గురు ఫుల్ సపోర్ట్ నాకు. వాళ్ళు లేకపోతే అసలు నేను లేను కూడా ఇప్పుడే. నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ హైదరాబాద్లో నిజాన్ని చెప్పాలంటే నేను ఒక్కదాన్నే ఉంటాను, హస్బెండ్ దుబాయ్లో ఉంటాడు. మా ముగ్గురు పిల్లల్ని మా మమ్మీ పోషిస్తుంది, మా మమ్మీ చూసుకుంటుంది, వాళ్ళ దగ్గర పెరుగుతున్నాడు. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు రావడం కానీ లేకపోతే నేను వెళ్ళడం కానీ ఇవే జరుగుతాయి అన్నమాట. మా మమ్మీకి అయితే నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మళ్ళీ జన్మ అంటుంటే మా మమ్మీ నా కూతురుగా పుట్టాలని కోరుకుంటాను నేను. ఓకే, తమ్ముడు కూడా వాళ్ళు చెప్తారు కదా ఎందుకు మీ అక్కను చూడడం అవసరమా చేయడం అవసరమా అన్నప్పుడు తమ్ముడు ఒకటే అన్నాడు, నా తోడ పుట్టింది కాబట్టి నేను చూసుకుంటున్నాను, రేపు మీ ఇంటికి వస్తే ఎవరు చూసుకోరు కదా, నాకు మా అక్క ఇంపార్టెంట్ ఎవరు ఇంపార్టెంట్ కాదని చెప్పాడు. నాకు అక్కడ తమ్ముడు చాలా హ్యాపీ అనిపించింది, ఇలాంటి తమ్ముడు నాకు ఉండాలి డెఫినెట్గా అనుకున్నాను. తమ్ముడు కూడా సౌదీలో ఉండేవాడు, మొన్నే వచ్చాడు అనమాట రీసెంట్గా. ఓకే, ఇంకా తమ్ముడు వచ్చినప్పుడు బట్ అన్నోళ్ళ ముంగట మేము నిరూపించుకోవాలి కాబట్టి తమ్ముడు రాగానే ఒక బైక్ తీసి ఇవ్వడము, అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చాలా హ్యాపీ. మ్యారీడా తమ్ముడు కూడా? లేదు, అన్మ్యారీడ్. చెల్లి కూడా అన్మ్యారీడ్. ఓకే, చెల్లి ఇప్పుడు మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు, మమ్మీ వాళ్ళు అంటారు కదా. అంటే డబ్బు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ దగ్గరుండి చూసుకుంటే చాలు. దాంట్లో మాత్రం మా మమ్మీ మా సిస్టర్ మా బ్రదర్ ఫుల్ సపోర్ట్ నాకు ఒక్కటే. బట్ మనం తప్పు చేయకుండా తల్లి మనం ఎదగాలి, ఎంత కష్టమైనా పర్లేదు, ఎదిగి చూపించాలి. మనల్ని అన్న వాళ్ళు వాళ్ళు తలదించుకునేటట్టు చేయాలి అన్నారు. బట్ డెఫినెట్ అప్పుడు మా ఆయన అలా చేసుకున్నప్పుడు మా డాడీ తరపు వాళ్ళు మమ్మల్ని తప్పు పట్టారు. బట్ నేను ఏదో చేసినట్టు అతను వేసుకున్నట్టు క్రియేట్ చేసేసి ఇదంతా సీన్ చేసి పెద్ద సీన్ చేసి ఎవరు మాట్లాడలేదు 2 ఇయర్స్. ఇప్పుడు నేను సీరియల్స్లలో వీటిలలో వచ్చిన తర్వాత బయట కనిపించినప్పుడు నేను పలకకపోయినా ఏంటమ్మా పలకట్లు ఎందుకు మాట్లాడితే ముచ్చాలేమన్నా రాలిపోతాయా ఏదో అప్పుడు అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు మాట్లాడు అన్న సిచ్యువేషన్కి వచ్చారు. కొన్ని రోజులైతే మమ్మల్ని చాలా దూరం పెట్టారు, పండుగలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ అసలు దేనికి పిలిచేవారు కాదు. అది కేవలం మా హస్బెండ్ చేయడం వల్ల నేను ఒకటే అనుకున్నాను. బట్ వీళ్ళ ముంగట నేను తలెత్తుకొని బతకాలి, ఎవరైతే అన్నారో వాళ్ళే మమ్మల్ని పలకరించాలి అనుకున్నాను. డెఫినెట్గా అదే జరిగింది, ఇప్పుడైతే చాలా హ్యాపీ. సూపర్. ఓకే.